వరల్డ్ టాయిలెట్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఓడిఎఫ్ కింద మన గ్రామాలన్నింటినీ కూడా రక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్లలో టాయిలెట్స్ నిర్మించుకొని వాటిని వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాడుతూ కూడా ఉన్నారు. గతంతో పోలిస్తే ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు ఈ టాయిలెట్ల వాడకం అనేటువంటిది బాగా వాడుకలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎక్కడో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కానివ్వండి, లేదా కొత్తగా వలస వచ్చిన వాళ్ళు కానివ్వండి, కొత్తగా కాలనీలు ఏర్పడే తోట కానివ్వండి, ఏదైనా కారణం కావచ్చు, అక్కడక్కడ ఒకరిద్దరు ప్రతి ఊరికి కూడా మనకు ఓడిఎఫ్లో కవర్ కాకుండా ఉంటే వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం కోసం మనం టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా టాయిలెట్స్ వాడాలి అనేటువంటిది తప్పనిసరి. ప్రజల్లో అవగాహన వచ్చిన తర్వాత
ఇటీవల కాలంలో గమనించినప్పుడు అనారోగ్యాలు అనేవి బాగా తగ్గాయి. కారణం ఏంటంటే టాయిలెట్లు వాడటం వల్ల. గతంలో ఊరు బయటంతా కూడా రోడ్లన్నీ కూడా అపరిశుభ్రంగా ఉండడం వల్ల చాలా వ్యాధులు వచ్చేటువంటివి. వాటితో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, టాయిలెట్స్ వాడకం అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎవరైనా వాడకపోతే వాళ్ళకు అవగాహన కల్పించి వాడేలాగా చేయాలి. జిల్లాలో మనకు 1060 స్కూళ్లను మొదటి దశలో నాడు నేడు కింద తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ నాడు నేడు కింద ఈ 1060 స్కూళ్లలో 132 కోట్లతోటి వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్లోనూ ఈ 1060 స్కూళ్లలో ప్రతి స్కూల్లోనూ కూడా అన్ని రకాల రిపేర్లు, అదేవిధంగా టాయిలెట్స్, కొత్త రకాల డస్కులు, కొత్త గ్రీన్ చాక్ బోర్డులు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యాన్లు, కొత్త ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 9-10 తరగతులకు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి 23 నుంచి మిగతా 6 తరగతి నుంచి కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ జిల్లాలో ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా పూర్తిగా వచ్చాయి. చివరి దశలో ఉన్నాం మనం. డిసెంబర్31 వరకు ప్రభుత్వం మనకు డెడ్లైన్ ఇచ్చింది. ఈ డెడ్లైన్ లోపు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళిక అన్నీ కూడా చేయడం జరిగింది. చాలా వేగవంతంగా పనులన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. పెయింటింగ్ కూడా ఆల్రెడీ చాలా స్కూళ్ళల్లో స్టార్ట్ అయ్యింది. సో మనకు ఈ సంవత్సరం ఆఖరిలోపు పూర్తి స్థాయిలో నాడు నేర్చుకునే స్కూళ్ళన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 25 తారీఖున జిల్లాలో హౌస్ సైట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు నుంచి హౌసింగ్ ప్రోగ్రామ్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సో లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఉచితంగా ఒక ఇంటిని నిర్మించి ఇచ్చేటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది. సో 25 తారీఖు నుంచి ఈ హౌసింగ్ యాక్టివిటీ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. పట్టా చేతికొచ్చిన వెంటనే హౌసింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ లోపు లబ్ధిదారులందరూ కూడా వారి పేర్లను ఎన్ఆర్జిఎస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మ్యాపింగ్ చేసుకోవడం ద్వారా మనకు హౌసింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి